करोना విజృంభిస్తున్న కారణంగా బక్రీద్ పండుగను ఇంటి వద్దనే జరుపుకోవాలని సీఐ శివరామకృష్ణారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా పామూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో ముస్లింస్ మత పెద్దలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఇంటిలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలన్నారు. పామూరు మండలంలో కరోనా కేసులు 298 పాజిటివ్ కేసులతో పాటు 9 మంది మరణించిన దృశ్య లాక్డౌన్ కొనసాగింపు జరుగుతుందన్నారు. ఈ లాక్డౌన్ లో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి, కుటుంబ సభ్యులతో నమాజ్ చేసుకోండి, కుటుంబ సభ్యులతో నమాజ్ చదువుకోవాలని, కూర్చుని సమయంలో చేతులను గ్లౌజులు ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ రామకృష్ణారెడ్డి సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఐ అమ్మటి చంద్రశేఖర్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. కోవిడ్ వచ్చి దాదాపు 4 నెలలు అవుతుంది. రంజాన్ పండుగ కూడా కోవిడ్ దీనిలోనే జరుపుకున్నాం అనుకుంటా, అవునా? సేమ్ అలానే మీకు ఇబ్బంది కలగకుండా, తోటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా కేవలం మనం ఏదైతే పాటిస్తున్నామో, మాస్క్ ధరించడం అలాగే సామాజిక దూరం, ఈ రెండు పండుగ చేసుకునేటప్పుడైనా కుర్బానీ చేసుకొని పంచడానికి తీసుకెళ్లే సమయంలో అయినా ఒక మోటార్ సైకిల్ మీద ఇద్దరు వెళ్ళకూడదు, ఒక మోటార్ సైకిల్ మీద ఇద్దరు వెళ్ళకూడదు, ఒక కారులో ముగ్గురు కంటే ఎక్కువ వెళ్ళకూడదు. సో ఎన్నిసార్లైనా తిరగండి, మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే వాళ్ళు మాస్క్ ధరించి ఉండాలా, మీరు కుర్బానీ చేసే టైంలో దయచేసి గ్లౌజెస్ వాడండి, తీసుకెళ్ళి ప్యాకెట్ ఇచ్చే క్రమంలో కూడా గ్లౌజ్ వాడండి, గ్లౌజెస్ తీసుకోండి, అలాగే కవర్లు కూడా శానిటైజ్ చేసి పెట్టుకోండి. అట్లాగే ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు.